యాక్ట్ హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం నా పేరు డాక్టర్ అజయ్ కుమార్ బిఏఎంఎస్ జండు చికిత్సాలయ కార్పొరేట్ డాక్టర్ అండ్ మారుతి హాస్పిటల్ డాక్టర్ గారు విధానం గురించి వివరిస్తారా ఆయుర్వేద వైద్య విధానంలో బేసికల్గా వాత పిత్త కఫ ఈ త్రిదోషాల మీద వెళుతుంది ట్రీట్మెంటు ఈ త్రిదోషాల్లో ఏ దోషం మనకి పెరిగినా డిసీజ్ ఒక్కొక్క డిసీజ్లో ఒక్కో దోషం పెరుగుద్ది దాన్ని శమన చికిత్స శమన చికిత్స అంటే మనకి సిమ్టమ్స్ని సస్టైన్ చేయడం మోడర్న్ ఆస్పెక్ట్లో చూసుకుంటే శోధన చికిత్స శోధన చికిత్స అంటే కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం వాటిని ఏవైతే మనకి దోషస్ డామినేట్గా ఆ డిసీజ్ మీద మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో దాన్ని ఎలిమినేట్ చేయడం ఎలిమినేట్ చేసే ప్రాసెస్లో పంచకర్మ అది కీలక పాత్ర పంచకర్మలో ప్రధాన కర్మ పూర్వకర్మ ప్రధాన కర్మ కర్మ ఇలా మూడు రకాలు ఉంటాయి అందులోనే మీకు చాలామందికి తెలుసు వస్తి అభ్యంగన శిరోధార చాలా ట్రీట్మెంట్స్ మీరు చూస్తూనే ఉన్నారు బయట జరుగుతూనే ఉన్నాయి బేసికల్గా రెండు ఆస్పెక్ట్స్ మీద వెళ్తుంది శోధన చికిత్సలు శమన చికిత్సలు అది కూడా త్రిదోషాల మీద డిపెండ్ అయ్యి చేస్తారు ఇంకొకటి ఏంటంటే ఆయుర్వేద చికిత్సల్లో ర్యాండమ్గా ఒకటే ట్రీట్మెంట్ అంటూ ఉండదు అందరికీ పది మందికి ఒకటే మంది పేషెంట్ టు పేషెంట్ పేషెంట్ టు పేషెంట్ మారిపోతూ ఉంటుంది ఎందుకంటే వాత పెద్ద కఫ వాటిలో ఒకటి పెరగచ్చు లేదా రెండు దోషాలు పెరగచ్చు లేదా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కటి బాడీ నేచర్ వాళ్ళ ఉండే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వాళ్ళ ప్లేస్ చాలా ఫ్యాక్టర్స్ వస్తుంది ఇంట్లోకి అవన్నీ చూసుకొని అనుభవించిన డాక్టర్ గారు ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది సొంత వైద్యం మంచిది కాదు డాక్టర్ గారు ఆయుర్వేదంలో ఎలాంటి వ్యాధులకు చికిత్సలు అందిస్తారు మంచి క్వశ్చన్ అడిగారండి దీర్ఘకాలిక చికిత్సల్లో ఆయుర్వేదానికి ఇప్పటిదాకా మంచి పేరు ఉంది దీర్ఘకాల చికిత్సలు అంటే మనకి పక్షపాతం వచ్చు నొప్పులు వచ్చు ఆథరైటిస్ సర్వైకల్ స్పాండలైటిస్ ఎల్ఫోర్ డిస్క్ ప్రాబ్లమ్స్ వీటిలన్నిటికీ ఏంటంటే పంచకర్మతోనే చేస్తుంటారు యాజ్ వెల్ అస్ శమన్ చికిత్సలు కూడా చేస్తుంటారు అలాగే పెయిన్ సెస్టైన్ అవ్వడానికి కూడా మీరు అడిగారు ఇప్పుడు ఇమీడియట్గా రిలీఫ్ ఇచ్చే చికిత్సల గురించి అవి కూడా ఉన్నాయి ఇప్పుడు రైనోరియా అంటే ముక్కు కారడం జలుబు డస్ట్ డస్టలర్జీస్ వాటిలో కూడా క్విక్గా పనిచేసే మెడిసిన్స్ ఉన్నాయి అందులో ఏమి అయితే ఏం లేదు డాక్టర్ గారు సాధారణ ప్రజలకు ఆయుర్వేదం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సాధారణ ప్రజలనే కాదు ఆయుర్వేదం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇది ఇంచుమించుగా మన ఇంట్లో చేసుకునే వైద్యం సగం ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలోనే చాలా చాలా మటుకు జీలకర్ర దగ్గర నుంచి ధనియాల దగ్గర నుంచి ఏదైనా తీసుకున్నా అన్ని ఆయుర్వేదం కింద వస్తాయి ఎందుకంటే ఆయుర్వేదం అనేది ఒక లైఫ్ సైన్స్ అది ఇట్స్ మెడిసిన్ ఆరిజినే మెడిసిన్ మన దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు దీన్ని ఆల్టర్నేటివ్ సిస్టమ్ కింద పెట్టాల్సి వచ్చింది ఎలా ఉందంటే అయ్యా మీ తల్లి అని చెప్పి పక్క వాళ్ళు చెప్తే కానీ గుర్తించలేని పరిస్థితులు ఉంది ఈరోజు ఆయుర్వేదం వేరే కంట్రీస్ అందరూ మనం ఫాలో అవుతున్నారు సో మనం ఫాలో అవట్లేదు సో రెగ్యులర్గా కామన్ మ్యాన్ ఏంటంటే ఇంట్లో వాడే వస్తువులు అదే సగం వైద్యం అని నేను చెప్తున్నాను ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ వచ్చేటప్పటికి మారిపోతుంది ఇప్పుడు సామాన్య మానవుడికి ఎంతవరకు ఉపయోగం అంటే ఇందులో ఒకటి గోల్డ్తో తయారు చేసే మెడిసిన్స్ ఉంటాయి సో మెటల్స్ యూ యూస్ చేసే మెడిసిన్స్ ఉంటాయి ఓన్లీ హెర్బ్స్ ఉంటాయి ఇందాక మీకు చెప్పాను నేను ఇంతకుముందు ఏంటంటే శోధన శమన చికిత్సలు శమన చికిత్సలు ఏంటంటే సింపుల్గా మనకి అలోపతి మెడిసిన్ ఎంత కాస్ట్ ఉంటుందో అదే కాస్ట్లో వాటితో కూడా బాగానే తగ్గుతుంది శోధన చికిత్సలకు వస్తారా దానికి వెళ్ళడానికి ఏంటంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అది సామాన్యమైన వాడికి అందుబాటులో లేదు కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఏంటంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో పంచకర్మ యూనిట్ అది పెట్టడం జరిగింది అది జరుగుతుంది కానీ ఉపయోగించుకునేది చాలా తక్కువ మంది కొంతమంది తెలియని కూడా తెలియదు డాక్టర్ గారు అలోపతి హోమియోపతి ఆయుర్వేద వైద్య విధానాల్లో వ్యత్యాసాలేంటి అల్లోపతి హోమియోపతి ఆయుర్వేదం మూడు మూడు రకాల వైద్య విధానాలు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లోని మన క్రిటిక్స్ అనేవి కరెక్ట్ కాదు అలోపతి వైద్య విధానం మనం గొప్పతనం అలోపతి వైద్య విధానానికి ఉంది హోమియోపతి వైద్య విధానికి ఉంది దానికి ఉంది ఆయుర్వేద విశిష్టత ఆయుర్వేదానికి ఉంది ఇప్పుడు ఎమర్జెన్సీ కండిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చింది పేషెంట్ని హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ని మనం కషాయం కలిపి పట్టి కాసేపు కూర్చోబెట్టి చూడలేం అలాంటి పరిస్థితి లేదు ఈ రోజున మారింది ఎందుకంటే అప్పుడున్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వేరు ఇప్పుడున్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వేరు మారుతూ ఉన్నాయి రోగాలు పెరుగుతున్నాయి అలోపతి వైద్యదానంలో చాలా క్విక్గా ఇది చేసే ఉన్నాయి తర్వాత ఫాలోఅప్ మీరు ఆయుర్వేదికి వెళ్ళిపోవచ్చు దేన్ని మనం అలోపతి విధానం ఉన్న విశిష్టత అలోపతి వైద్య దానానికి ఉంది హోమియోపతి కొన్ని విశిష్టత దానికి ఉంది ఆయుర్వేదానికి ఆయుర్వేదం ఏంటంటే ఫాలోఅప్ థెరపీస్లో ది బెస్ట్ మెడిసిన్ ఆయుర్వేద వన్స్ ఏంటంటే మీరు ఎమర్జెన్సీ కండిషన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దాని ఫాలోఅప్ని ఏంటంటే ఆయుర్వేదిక్లో చేసుకోవడం బెటర్ ఈవెన్ అలోపతి డాక్టర్స్ కూడా అదే ప్రిస్క్రైబ్ చేస్తారు వాళ్ళు కూడా చెప్తారు నేను ఇమీడియట్గా ట్రీట్ చేసిన తర్వాత వాళ్ళ దృష్టిలో ఆల్టర్నేటివ్ సిస్టమ్స్కి మీరు వెళ్ళండి ఆయుర్వేదిక్ కానీ ఏమైనా యూజ్ చేయండి అని చెప్పి వాళ్ళు కూడా రిఫర్ చేసిన సంఘటనలోనే కేసెస్ చాలా ఉంటాయి డాక్టర్ గారు దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదంతో ఏ విధమైన చికిత్స అందిస్తారు ఇంతకు మున్పే మీకు చెప్పాను దీర్ఘకాలిక వ్యాధుల్లో ఇప్పుడు డయాబెటీస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్కి ఆయుర్వేదిక్లో మెడిసిన్ ఉన్నాయి కానీ ఏంటంటే గ్లూకోజ్ లెవెల్స్ ఏంటి ఇమీడియట్గా తగ్గవు మీకు దాంట్లో కొంచెం టైం పడుతుంది మోడర్న్ మెడిసిన్లు వచ్చేవాడికి కానీ క్విక్గా ఫాలో అవుతుంది కొంచెం ఇది కఠిన కఠినంగా ఉంటుంది అంటే వ్యాయామం చేయమంటాం ఇప్పుడు వ్యాయామం చేసే తీరిక లేదు జనాలకి యోగా చేయమన్నా యోగా చేయరు మెడిసిన్ వాడమంటే ఎన్నైనా మింగుతారు సో ఆయుర్వేదంలో మేమేం చెప్తామంటే ఆయుర్వేదం అని కదా ఏ అయినా సరే వాకింగ్ చేయమని చెప్తుంది కానీ ఏంటంటే ఇది కొంచెం స్లోగా నిదానంగా పనిచేస్తుంది అంత ఫాస్ట్గా పని చేయరు దాని అంత క్విక్గా కానీ ఎంత ఫాస్ట్గా పనిచేసినా అంత అంత తొందరగా వదిలేదు ఇది కంటిన్యూగా ఫ్లో అవుతూనే ఉంటుంది ఇది డాక్టర్ గారు ఆయుర్వేద వైద్య విధానంలో పథ్యాల పాత్ర ఏంటి ఇది మంచి క్వశ్చన్ అడిగారు ఆయుర్వేద వైద్య విధానం కాదు ఎలోపతి వైద్య విధానం కాదు హోమియోపతి వైద్య విధానం కాదు నా దృష్టిలో ఇప్పటిదాకా ఏ బుక్స్లో అయినా సరే హోమియోపతి సంగతి నాకు తెలియదు ఎలోపతి కానీ ఆయుర్వేదం కానీ ఏదైనా సరే పథ్యం అనేది ఆయుర్వేదం పుస్తకాల్లో కానీ మీకు ఎలోపతి బుక్స్లో కానీ ఎందులో చూసుకున్నా రోగానికే పచ్యం మందుకు పచ్యం అనేది ఉండదు ఎప్పుడు కూడా మీకు సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చింది మీరు గోంగూర తినద్దండి సమ్ కొన్ని పత్యాలు ఉంటాయి అది సర్వైకల్స్ స్పాండిలైటిస్ పచ్చింది తప్పితే మీరు వాడే వాడే మెడిసిన్ ఆయుర్వేద సిస్టానికి పచ్చం కాదు పత్యం అనేది ఏంటంటే మీకు డిసీజ్కే పత్యం ఉంటుంది ఎప్పుడూ మందుకు మాత్రం పత్యం ఉండదు ఫుడ్ ఇంట్రాక్షన్స్ ఉంటాయి సో అవి చాలా తక్కువ ఆయుర్వేదంలో హ్యాపతిలో కూడా ఉన్నాయి ఫుడ్ ఇంట్రాక్షన్స్ దానికి కూడా ఒక టెటర్సైక్లిన్ గ్రూప్ డ్రగ్స్ వేసుకుంటే కనుక మిల్క్ తీసుకోవద్దని చెప్పి అంటారు అలా ఆయుర్వేదం లేని కొన్ని మెడిసిన్స్ వేసుకుంటే ఇవి తీసుకోవద్దని చెప్పి అంటారు అలాగని చెప్పి మెడిసిన్ ఉందని కాదు అది ఫుడ్ ఇంట్రాక్షన్ వరకే సిస్టమ్కి మాత్రం పచ్చిమని చెప్పి ఇది జనాలు అనేది ఒక స్టిగ్మ అపోహ వేడి చేస్తుంది పచ్చం చేయాలి ఆయుర్వేదం అంటే అవి తినకూడదు ఇవి తినకూడదు ఒకటండి శరీర నాలుకి రుచించేది ఏ పదార్థం కూడా ఒంటికి మంచి చేయదు డాక్టర్ గారు ఆయుర్వేదానికి ప్రాధాన్యత పెరిగిన క్రమంలో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదానికి మంచి డిమాండ్ అంటూ వచ్చింది ఇంతకు మున్పే చెప్పాను అయ్యా నీకు ఎవరంటే చూసుకునే పరిస్థితి ఉంది ఇందులో గమ్మత్ ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ సర్టిఫి సర్టిఫికేషను నెక్స్ట్ ఎఫ్డి ఎఫ్డిఐ అప్రూవల్స్ ఇవన్నీ మన సిస్టానికి అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు మీ ఇంటి గురించి ఇంకొకరు చెప్పడం దేనికి మీ ఇల్లు మంచిదే అని చెప్పి నీకు తెలుసు కదా మీ కంట్రీలో పుట్టిన వైద్యం మన కంట్రీలో పుట్టిన వైద్యం ఇది దాని గురించి ఏంటంటే మనం వేరే వాళ్ళతో చెప్పించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది ఈరోజు మీ మెడిసిన్లో మంచి అద్భుతమైనవి ఉన్నాయా మీరు వాడుకోండి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఎందుకు డిమాండ్ పెరుగు పెరుగుతుంది అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువండి ఉండవని చెప్పి నేను అనను ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ లేవనే చెప్తారు చాలా మటుకు ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పి అతి సర్వత్రా వర్జయేత్ ఏది అతిగా తీసుకున్నా ఇబ్బంది దానికి ఏంటంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ స్పెసిఫిక్గా ఏంటంటే బీఎంఎస్ చేసి ఉంటారు ఎండిఎల్ చేసి ఉంటారు దీంట్లో వాళ్ళందరూ ఏంటంటే పేషెంట్ కండిషన్ ఇవన్నీ చూసిస్తారు ప్రపంచ దేశాలు ఈరోజు ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే దీంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు వెల్లుల్లి దాని మీద రీసెర్చ్ చేశారు సో కుంకుడికాయ దాని మీద రీసెర్చ్ చేశారు కుంకుడికాయ మీద ఏంటంటే ఒక ఒక ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి వైజాగ్ అమ్మాయి పిక్క మీద రీసెర్చ్ చేసింది అమ్మాయి దాంట్లో యాంటీఫంగల్ మెడిసిన్ తయారు చేసింది అమ్మాయి ట్రిప్స్ ఇన్ కెమెట్రిప్స్ ఎంజైన్ కూడా తీసింది న్యాచురల్ అది వెరీ కాస్ట్లీ అది ప్రిపరేషన్ ఏంటంటే చాలా కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది కానీ ఆ స్కిన్ మీద చేసిన రీసెర్చ్ ఏంటంటే చాలా మంచి రీసెర్చ్ అలా ఏంటంటే ఒక్కొక్కరు ఒక ప్రజెంటేషన్ ఒక్కొక్క డ్రగ్ మీద ఈరోజు దానివల్ల ఇప్పుడు బయోటెక్నాలజీ మొత్తం అందరూ ఏంటంటే ఈ హెర్బల్ మీదే ఉన్నారు అందరూ ఆయుర్వేదం మీద ఉన్నారు పూర్వం ఏం వాడేవారు ఇప్పుడు ఏం వాడుతున్నారు ఇవన్నీ చూసి దాంట్లో ఏమున్నాయి ఏ కాంపనెంట్ వలన ఏ రోగం తగ్గుతుంది దాని మీద రీసెర్చెస్ జరుగుతున్నాయి బాగా చేస్తున్నారు దానివల్ల ఏంటంటే ప్రాముఖ్యత పెరిగింది దట్టు మనకి ఇక్కడున్న పెద్ద బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మన భారతదేశంలో కేరళ ఏంటంటే ఆయుర్వేదం ఒకటి వాళ్ళని ఒక విధంగా మెచ్చుకోవచ్చు ఎందుకంటే సిస్టమ్ని అడాప్ట్ చేసుకుని బాగా డెవలప్ చేసి ఒక స్టేజ్కి తీసుకెళ్ళింది వాళ్ళే వాళ్ళు మనం మర్చిపోకూడదు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే వాళ్ళ వల్లనే కారణం మెయిన్ సో ఇప్పుడు అన్ని అన్ని స్టేట్స్కి కూడా ఏంటంటే ఆయుర్వేదిక్ నార్త్లో ఎక్కువ వాడతారు మన సౌత్లో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఆయుర్వేదం మీద విపరీతమైన అపోహ అపోహ జనాలు అది ఉండిపోయింది ముద్ర వేడి చేస్తుంది పచ్చని చేయాలి అంటే నోరు కట్టుకోలేరు కాబట్టి మీకు ఇక్కడే అర్థమవుతుంది సింపుల్ లాజిక్ చెప్తున్నాను మన వాళ్ళు నోరు కట్టుకోలేరు నోరు కట్టుకోలేక ఈరోజు ఏంటి డయాబెటీస్ పరిస్థితి ఎలా ఉంది ఏపీలో డాక్టర్ గారు మధుమేహం రక్తపోటులకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి బీపీ షుగర్ శారీరక సమతుల్యత లోపించడం వలన బీపీ నెక్స్ట్ మెటాబాలిజం జీవరసాయన ప్రక్రియలో మార్పులు దీనివలన షుగర్ వీటిని ఓవర్కమ్ చేయాలంటే ఆయుర్వేదిక్లో యోగా అనేది కీలక పాత్ర వహిస్తుంది యోగా అనేది ఒక సబ్జెక్ట్ సపరేట్గా ఒక సబ్జెక్ట్ కింద చేస్తున్నారు బట్ ఆయుర్వేదంలో అది ఒక పార్ట్ అది చాలామందికి తెలియదు స్వస్థరత అని చెప్పి థర్డ్ ఇయర్లో మాకు చెప్తారు అదే కాకుండా ఫస్ట్ ఇయర్లో మాద నిదానం ఉంటుంది మాదని దానంలో దినచర్య అని చెప్పి ఒకటి ఉంటుంది ఆ ఒక్క దినచర్య అనే ఒక 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 స్పెసిఫిక్గా ఒక అధ్యాయం అది చదివితే మనకి ఏ రోగం రాదండి అంత క్లియర్గా మెన్షన్ చేస్తారు మార్నింగ్ ఎన్ని గంటలకు లేవాలి నైట్ ఎన్ని గంటలకు పడుకోవాలి ఎన్ని గంటలకు తినాలి కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కుదరట్లేదు సో వాకింగ్ కుదరట్లేదు ఏమీ కుదరట్లేదు దీనివల్లనే ఈ షుగర్లు బీపీలు ఎక్కువ అవడం ఇవన్నీ జరుగుతున్నాయి బేసికల్గా అది ప్రాబ్లమ్ సో దీని నుంచి బయటికి రావాలంటే ఏవైతే వాళ్ళు దినచర్యలు చెప్పారో అవి మనం పాటించాలి అవి అంటే అలా అని చెప్పి ఏంటంటే పూర్వం రోజు రోజుల్లోకి వెళ్ళాలని అవ్వదు మూడున్నరకి లేవడం బ్రహ్మహూర్తంలో లేవడం ఇవన్నీ ఏంటంటే జరగదు సాయంత్రం ఆరులోపు తినడం మనం తినేది పదకొండు దాంట్లోనే కొంచెం ఏంటంటే డిజైన్ చేసుకోవాలి మనం అంటే ట్వెల్వ్ మీల్ టు మీల్ రెస్ట్ ఎంత ఉండాలి గ్యాప్ ఎంత ఉండాలి ఏం తినాలి ఏం తినకూడదు అవన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనే సలహా ఇస్తారు కామన్ మ్యాన్కి ఏంటంటే నాకు తెలిసి బీపీ షుగర్కి వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషనే బెస్ట్ మెడిసిన్ ఆ తర్వాతే మందులోకి వెళ్ళడం బెటర్ దీనికి చికిత్స విధానం శమన చికిత్సలే మెడిసిన్స్ హెర్బల్ మెడిసిన్స్ యోగా ఫస్ట్ మెంటల్ పీస్ అది యోగాతోనే మీకు వస్తుంది ప్రాణాయామంతో వస్తుంది ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు ఆయుర్వేదం ద్వారా ఎలాంటి వైద్యం అందిస్తారు కరోనా ఇప్పుడు కొత్తగా వచ్చిన వైరస్ ఇది దీని గురించి పూర్తిగా ఇప్పటిదాకా ఏ అంచనాలు లేవు ఫస్ట్ స్టార్టింగ్ దాన్ని రెండు స్టెయిన్స్ అన్నారు తర్వాత మూడు అన్నారు ఇప్పుడు లేటెస్ట్గా ఆరు అంటున్నారు తర్వాత మ్యూటేషన్స్ ఇంకా చాలా చాలా పదాలు వచ్చినాయి ఒకటి పేపర్ మీద ఇన్ని గంటలు ఉంటుందని తర్వాత ఎయిర్ బోన్ అని చెప్పి కొంతమంది డ్రాప్లెట్ అని చెప్పి దీని మీద ఇంకా రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయండి మోడన్ మెడిసిన్లో కూడా బాగా రీసెర్చ్ చేస్తున్నారు ఎంతవరకు అందుబాటులో ఉందో అంతవరకు ట్రీట్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి ట్రీట్మెంట్స్ ఇంకేంటి కోవిడ్ ఇంకా అండర్ రీసెర్చ్ ఇది కొత్తగా వచ్చింది దాని గురించి పూర్తిగా మనకి ఏది ఏ విధంగానో తెలియదు ఒకటి ఆయుర్వేద వైద్య విధానంలో మీరు మందు అని అడిగారు కదా దీన్ని ఇమ్యూన్ మెకానిజం ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళలో కరోనా అనేది ఎక్కువగా ప్రబలడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ అందరూ చెప్తుంది అదే మాట ఆయుర్వేద వైద్య విధానంలో ఇమ్యూన్ ఇమ్యూన్ మెకానిజం పెంచడం అనేది కీలక పాత్ర యాక్చువల్గా ఈ మెడిసిన్ ఏంటంటే వైద్య విధానం అది ఇందాక ఇంతకు ముందు మీకు చెప్పిన దినచర్య ఆ దినచర్య చేస్తే అది కామన్గా జ ఇమ్యూన్ మెకాని ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది దాని ప్రకృతికి సిద్ధంగా వెళితే సరే ప్రస్తుతానికి ఏంటంటే ఆ పరిస్థితులు లేవు సో ఉన్న మెడిసిన్స్లో ఇమ్యూన్ మెకానిజం పెంచే మెడిసిన్స్ చాలా ఉన్నాయి అంతే తప్పితే దానివల్ల ఏంటంటే కరోనా తగ్గిపోతుందని కాదు ఇప్పుడు మీకు మూడు మూడు చెప్తాను ఒకటి ఐసోలేషన్ వార్డులో ఒక ఒకరు ఉంటారు క్వారంటైన్లో ఒకరు ఉంటారు హోమ్ క్వారంటైన్లో ఒకరు ఉంటారు ముగ్గురు రికవర్ అవుతారు ఐసీయూలు ఉన్నాయని ఐసీయూలు ఉన్నాయని ఒక ఆయన ఉంటారు క్వారంటైన్లో ఉన్నాయని ఒక ఆయన ఉంటారు హోమ్ క్వారంటైన్ పని కాంటాక్ట్ కేసు అనుకోండి లేదంటే పాజిటివ్ మూడు పాజిటివ్ కేసులు తీసుకుందాం పని ఒక ఆయన ఇంటెన్స్ ఐసీయూలో ఉంటారు ఒక ఆయన నార్మల్ దీంట్లో ఉంటారు ఒక ఆయన హోమ్ ఐసోలేషన్లో ఉంటారు మెడిసిన్ వాడుతున్నారు ముగ్గురులో ఇమ్యూన్ మెకానిజం మూడు రకాలుగా ఉంటుంది ముగ్గురు రికవర్ అవుతారు ఐసీలు ఉన్న సంగతి ఏంటంటే ఆయన పోరాడతాడు ఆయన వీళ్ళు పెద్దగా మధ్యలో ఉన్న అంత పెద్దగా పోరాడాల్సిన పని లేదు ఇక మూడు ఆయన ఏంటి అసింప్టమేటిక్గా కూడా ఉంటారు ఒక్కొక్కసారి అసింటమాటిక్గా అసింటమేటిక్గా ఉండి ఆయన తగ్గిపోతుంది వచ్చి పద్నాలుగు రోజుల్లో సో ఇమ్యూన్ మెకానిజం పెంచడానికి ఏంటంటే ఇప్పుడు చెప్పిన ఆయుష్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కషాయాలు కానీ ఏమన్నా ఏవైతే చెప్పారో అవన్నీ వాడుతున్నారు జనాలు కానీ ఇందులో కూడా ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఏంటంటే ఎవరికి తోచింది వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నిమ్మకాయ తినండి అంటే ఒక నిమ్మకాయ తినమంటే వీళ్ళని రోజుకి నాలుగు తింటున్నారు అది అతి సర్వత్రా వర్ చేయద్దు ఇందాకే చెప్పాను మీకు అది కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఒక మీకు డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ఏవైతే ఇచ్చిందో అవి చక్కగా ఫాలో అవ్వండి ఇంకొకటి ఏంటంటే మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద డాక్టర్ చాలామంది ఉన్నారు ఇప్పుడు క్లినిక్లో లేకపోవచ్చు ఫోన్ కన్సల్టెన్సీతో ఉంటారు ఫోన్ కన్సల్ ఫోన్లో కన్సల్ట్ చేసి సరే ఏది ఎంత తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలి ఏమిటి ఇవన్నీ అడగాలి దీని సిమ్టమ్స్ని బట్టి ఏంటంటే శ్వాసకాశ రోగాలు ఏవైతే ఉన్నాయో వాటికిచ్చే మెడిసిన్సే ఇస్తున్నాం విషమ జ్వరం ఇది ఒక విషమ జ్వరం కింద లెక్క విషమ జ్వరంకి ఇచ్చే మెడిసిన్ కోవిడ్లో ఇస్తున్నాం అలా అని చెప్పేటప్పుడు కోవిడ్ని మనం ట్రీట్ చేయట్లేదు ఎలోపతి మెడిసిన్ ట్రీట్ చేయట్లేదు హోమియోపతి చేయట్లేదు ఆయుర్వేదం కూడా ట్రీట్మెంట్ కాదు ఇది జస్ట్ మనం మేనేజ్ చేస్తున్నాం అంతే ప్రస్తుతానికి వచ్చిందండి ఇప్పుడు ఎంతవరకు అయితే ఉందో దాన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాం అది ఆయుర్వేదిక్ సిస్టమ్ అనివ్వండి ఎలోపతి అనివ్వండి హోమియోపతి అనివ్వండి మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాం పేషెంట్స్ బాగానే రికవర్ అవుతున్నారు సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఏంటంటే ఇంకా స్టిల్ ఇంకా అండర్ రీసెర్చ్లోనే ఉంది ఇది చూద్దాం ఏం జరుగుతుంది అలానే ఆయుర్వేదంలో మందు ఉంది కోవిడ్కి కషాయంతైతే కోవిడ్ రాదు అనేది మాత్రం అపోహ మీ ఇమ్యూనిటీ మాత్రం బాగా పెంచుతుంది అంతవరకు మాత్రం ఎష్యూరెన్స్ ఇవ్వచ్చు ఎందుకంటే చాలా మెడిసిన్స్ ఉన్నాయి చావన్ ప్లాస్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలా ఉన్నాయి ఇప్పుడు బీకాంప్లెక్స్ వాడమంటున్నారు సో ఎందుకంటే అవి అసెన్షియల్ ఎలిమెంట్స్ బాడీకి కావాల్సినవి అవి వాడాలి అవి తప్పనిసరిగా అలాగే ఇప్పుడు చావన్ ప్రాస్ చవన్ ప్రాస్లో సి వైటమిన్ హెవీగా ఉంటుంది చాలామంది తెలియదు నిమ్మకాయ దాని నిమ్మకాయ ఈ బత్తాయి ఈ సిట్రస్ ఫ్రూట్లోనే ఎక్కువ ఉంటుందని చెప్పి అనుకుంటారు ఉసిరికాయ విటమిన్ దేంట్లో ఉండదు చావన్ ప్లాస్లో ఎయిటీ పర్సెంట్ ఉన్నది అదే కదా ఉసిరికాయ ఉంటుంది మిగతా వన్ వనములు ఇంకొక ఇరవై 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 శాతం ఉంటాయి ఆ చాన్ తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు ఎందుకంటే ఇప్పుడు ఫ్లేవర్డ్ అంత అలవాటు పడిపోయారు ఫ్లేవర్ కావాలి పెద్ద దానికి చావన్ ప్రాస్ ఫ్లేవర్డ్ కాదు కదా అదొ లేహ్యం ఒక ముద్దలా ఉంటుంది చూడడానికి కొంచెం ఏంటంటే కొంతమంది అసహించుకుంటారు సో అది బేసికల్గా ఏంటంటే ప్రాబ్లమ్ అది ఈ సిస్టమ్ ఇప్పుడు ట్రీట్ చేస్తున్నాం అనేది ఏంటంటే కరెక్ట్గా ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ ఉంది హో ఎలోపతిలో ఉంది దేంట్లోని దీని ట్రీట్మెంట్ లేదు మేనేజ్ చేస్తున్నాం అంతే వచ్చిన సిమ్టమాటిక్గా సిమ్టమ్స్ వచ్చితే సిమ్టమ్స్ సిమ్టమాటిక్గా మేనేజ్ చేస్తున్నాం ఆయుర్వేదంలోకి వస్తే తమక శ్వాసకి ఇచ్చే డ్రగ్స్ ఇస్తాము శ్వాస కాశకు వచ్చే డ్రగ్స్ ఇస్తాము ఇస్తాం ఇస్తాము ఇమ్యూనోమాడ్యులేటర్స్ ఏంటంటే ది బెస్ట్ ఏంటంటే మీకు ఎనీ సిస్టమ్ ఏ సిస్టంలో కూడా ఆయుర్వేదంలో ఉన్నంత ఇదిగా దేంట్లోనే లేవు ఇమ్యూ మంచి ఇమ్యూనోమాడ్యులేటర్స్ ఉన్నాయి అంతవరకు అయితే మాత్రం అస్యూరెన్స్ ఇవ్వచ్చు దీనివల్ల ఏంటంటే పోస్ట్పోన్ చేయచ్చు సిమ్టమ్స్ని ఏంటంటే తక్కువ సిమ్టమ్స్తో సెస్టన్ అయిపోగలిగేలాగా చేయొచ్చు ఉపయోగమే కదా ఐసీయూలు అడ్మిట్ అయ్యే కన్నా ఇంట్లో హోమ్ ఐసోలేషన్ ఉండి తగ్గించుకునేంత వరకు చేయగలుగుతున్నాం అంటే ఇప్పటికీ చెప్తున్నాం ట్రీట్మెంట్ కాదు ఇది ఓన్లీ మేనేజ్మెంట్ ఇది ఆయుర్వేదం అనేది అంటే మన వైద్య విధానం సగం మనం ఇప్పుడు ఈ మొన్న ఇచ్చిన గైడ్లైన్స్లో మనకి జీలకర్రని మిరియాలు శుంటి ఇవి రెగ్యులర్గా పూర్వం వాడేవాళ్ళు ఇప్పుడు ఎవరు వాడట్లేదు అవి ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు బ్యాక్ టు బేసిక్స్ ఎప్పుడంటే మొత్తం అంతా అయిన తర్వాత కానీ గుర్తుకు రాలేదు ఎవరికి కూడా అది పెద్ద ప్రాబ్లం అంతే ఆయుర్వేదంలో ఏంటంటే ట్రీట్ చేస్తారనేది తప్పు ఎవరైనా చెప్పినా మీరు ఏంటంటే నమ్మొద్దు మేనేజ్ చేస్తారు ఏ ఏ సిస్టమైనా ఎలోపతి సిస్టమ్ అని ఏదైనా సార్ ట్రీట్మెంట్ అనేది ఇప్పటికీ లేదని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది ప్రపంచ దేశాలన్నీ కూడా అదే పనిలో ఉన్నాయి బాగా బిజీ బిజీగా ఉన్నారు అందరూ ఈవెన్ ఆయుర్వేదంలో కూడా ఏంటంటే అందరు డాక్టర్స్ బిజీగా ఉన్నారు ఏ డ్రగ్ పెడితే మంచిది ఏ డ్రగ్ పెడితే మంచిది కాదు ఇంకొకటి కొంతమంది చెప్తారు ఇది వాడండి అది వాడండి మంచిది అని చెప్పి ఇందాక ఇంతకు మునుపు ఒకసారి చెప్పాను నేను ట్రీట్మెంట్ ఎప్పుడూ ర్యాండమ్గా ఉండదు ఏ సిస్టంలో కూడా అది అలోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ ఏ సిస్టంలో కూడా ర్యాండమ్గా ఉంది పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్ యూ హెవ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్ మీరు ఆ డాక్టర్ని కలవాల్సిందే ఎవరొకరిని ఫోన్ ద్వారానో కనీసం ఏంటంటే ఇప్పుడు క్లినిక్స్ తీయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఫ్లో ఎక్కువ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ దెబ్బతింటున్నాయి కాబట్టి ఎవరు క్లినిక్స్ ఓపెన్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు డాక్టర్ ఎఫెక్ట్ అవుతారు ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు చాలా చాలా జరిగాయి సో ఎవరు అందరిది లైఫే కదా అందరికీ అందరికీ కుటుంబాలు ఉన్నాయి సో ఎవరు భయంతో వాళ్ళకి అయినా సరే ప్రాణాలు ఒడ్డి వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళు రియల్ సోల్జర్స్ నిజంగా ఏమన్నా చికిత్సలు ఏమన్నా అవసరం అయితే డాక్టర్ని కన్సల్ట్ చేయండి తప్పితే సోషల్ మీడియాని ఫాలో అయ్యి దీనికి అజిత్రోమైసిన్ మెడిసిన్ అని చెప్పి ఒక మొన్న ఒక చూ ఒక సోషల్ మీడియా అజిత్రోమైసిన్ స్పెసిఫిక్ అని ఒక నాలుగో ఐదో పెట్టేశారు ఈవెన్ ఏంటంటే మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ కూడా తలబట్టుకుంటున్నారు ఏంటి సోషల్ మీడియాలో వలన జనాలు రెసిస్టెన్స్ అనవసరంగా ఏంటంటే లేనిపోని కాంప్లికేషన్స్ తెచ్చుకుంటున్నారు కోవిడ్ ఉందో లేదో తర్వాత సంగతి రంప రంప చేసిందంటే ఈ అిట్టు తీసుకుని వచ్చి వాడేస్తున్నారు ఇంకా అలాగే ఆయుర్వేదిక్లో కూడా అంతే వెళ్ళిపోతున్నారు ఏవో తెచ్చుకుంటున్నారు వాడేస్తున్నారు ఒక్కొక్క వనములకి ఒక్కొక్క యాక్షన్ ఉంటుంది ఒక్కొక్క మెడిసిన్కి ఒక యాక్షన్ ఉంటుంది ఒక్కొక్క పేషెంట్లు ఒకలా పని ఇంకో పేషెంట్లు ఇంకోలా పనిచేస్తుంది ఒక డ్రగ్కి స్పెసిఫిక్గా దీనికే పని చేయాలని ఏం లేదు సో సొంత వైద్యం అనేది మంచిది కాదు ఒకటి ఇదంతా పక్కన పెడితే బేసికల్గా ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం ఏంటి సోషల్ డిస్టెన్సింగ్ అసలు కోవిడ్కి కీ ఏంటంటే శానిటైజ్ శుభ్రత సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ ఎప్పటి నుంచి చెప్పారు పూర్వం కూడా పంచాయతీ జరిగితే తలపా వేసుకుని మూతికి చుట్టుకుని అందరూ కూర్చున్నారు ఒక 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 పద్ధతి ఉండేది ఒకటి సిస్టంలో అప్పటి నుంచే ఉంది పసుపు రాసుకున్నారు శానిటేషన్కి రోజు ఇప్పుడు అది లేదు పసుపు ఏంటంటే పసుపు ఇప్పుడు ఇప్పుడు ప్రత్యేకించి వాడుతున్నారు కోవిడ్కి అంటే యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉన్నాయని వేప వేప కూడా అంతే వేపలను పూర్వం ఇప్పుడు వేప చేదు 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 అని చెప్పి అవుతుంది ఇప్పుడు ఇప్పుడు తింటున్నారు అదేదో ముందు నుంచి ఉంటే మనలో కనీసం దాన్ని తట్టుకునే శక్తి ఆటోమేటిక్గా డెవలప్ అయ్యేది డాక్టర్ గారు కరోనా కంట్రోల్కు కషాయాల పాత్ర ఉంది కషాయాలు కషాయాలు అదే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆఫ్ ఏదైతే మెన్షన్ చేసిందో అవి ఆల్రెడీ నెట్లో డైరెక్ట్గా పెట్టారు అవి మీరు యూస్ చేసుకోవచ్చు అంతేగాని ఏంటంటే ఎవరో చెప్తారు ఇది చెక్క కలపండి ఇది కలిపేయండి అది వెళ్ళిపోయింది దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది ఇంత పరిమాణం ఒక మనిషికి ఇంత అని చెప్పి అది మీరు నన్ను అడగచ్చు మీరు ఇందాక ర్యాండమ్గా లేదు కదా అని చెప్పి అంటారు ఇవన్నీ ఏంటంటే అందరూ నాలెడ్జ్ అందరూ క్రోడీకరించి అందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం అనమాట పేటెంట్ పే పేటెంట్ లాగా ఒక పేటెంట్ డ్రగ్ లాగా అనమాట డ్రగ్ అనుకోండి పేటెంట్ కషాయం అనుకోండి సో దానివల్ల ఏమవుతుందంటే వైరస్ని చంపడం అనేది ఏంటంటే అది అది కరెక్ట్ మాటే కాదు అసలు వైరస్ని ఏంటంటే ఇనాక్టివ్ చేస్తుంది గొంతులో ఆ చాలు లంగ్ దాకా వెళ్లకుండా ఆపుతుంది కదా కనీసం తీసుకుంటే అది కాకుండా దాంట్లోనే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మన బాడీ ఇమ్యూన్ మెకానిజంని బాగా డెవలప్ చేస్తాయి సో దానివల్ల ఏంటంటే మంచి జరుగుతుంది డిపా అది ర్యాండగా ఏంటంటే డిపార్ట్మెంట్ తీసుకున్న డెసిషన్ అది ఎందుకంటే దానివల్ల నష్టమైతే జరగదు ఇప్పుడు ఎంతోమంది మేధావులు ఉన్నారు దీంట్లో వాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అది ఇప్పుడు నా ఒక్కరితోనే కాదు కదా అది కరోనాకి చికిత్స లేదు ఆయుర్వేద వైద్య విధానంలో కాదు ఏ ఏ వైద్య విధానంలో కూడా లేదు ఇంతకు ముందు ఒకసారి చెప్పాను కరోనా సోకకుండా ఇమ్యూనోమాడ్యులేటర్స్ అగసారి తెగరసం ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి అది కూడా మీకు కన్సర్న్ బిఎంఎస్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ తీసుకుని మీ బాడీ స్టేటస్ని బట్టి వాళ్ళు చెప్తారు అవి తీసుకోండి తమక సాధుకు సంబంధించిన మెడిసిన్స్ సోకిన తర్వాత మీరు అలోపతి డ్రగ్స్ తీసుకోండి దాంతోపాటు ఇంటిగ్రేషన్కి ఇది కూడా తీసుకోవచ్చు ఇద్దరు డాక్టర్స్ యాక్సెప్టెన్సీ మీద డిపెండ్ ఉంటుంది సోకకుండా అయితే మాత్రం మాడ్యులేటర్స్ అయితే చాలా ఉన్నాయి చాన్ ప్లాస్ అనేది కామన్గా చెప్పింది అది ఆల్రెడీ ఆయుష్ డిపార్ట్మెంట్ మీకు మెన్షన్ చేసింది నెక్స్ట్ కొన్ని కషాయాలు మెన్షన్ చేశారు ఆ కషాయం తీసుకోవచ్చు మీరు అది కూడా లిమిటెడ్ క్వాంటిటీ వాళ్ళు ఎంత మట్టుకైతే చెప్పారో అంతవరకే చేయాలి బాగుంటుంది కదా ఎక్కువ బలం వస్తుందని చెప్పి రెండు మూడు తేదీ విదేశంలో అవుతాయి లేదంటే ఎస్డిటి అల్సర్స్ ఫామ్ అవుతాయి ఎందుకంటే అవన్నీ కొంచెం ఘాటైన పదార్థాలు ఆల్రెడీ ఏంటంటే సగం మందికి గ్యాస్టీస్తోనే ఉన్నారు ఇప్పుడు లేని వాళ్ళు ఎవరు లేరు ఇంచుమించుగా ఎందుకంటే మన ఆహారపు అలవాట్లు ఇవన్నీ మారిపోయినాయి పూర్వంలా లేదు కదా సో తీసుకునేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవాలి డాక్టర్ గారు కరోనా ప్రపంచవ్యాప్త ప్రయోగాలు సాగుతున్నాయి ఆయుర్వేదంలో ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆయుర్వేద వైద్య విధానంలో ప్రయోగాలు చేస్తున్నారు ఎంతవరకు అంటే వచ్చిన తర్వాత తమకు శ్వాస ఇందాక మీకు చెప్పాను ఆయాసం శ్వాస కాశ దాని మీద కూడా ఏంటంటే ట్రయల్స్ వేశారు తగ్గుముఖం పడుతున్నాయి కానీ ఒకటి ఇప్పుడు వైరస్ అనేది మనం కిల్ చేయగలిగేది ఏంటంటే ఒకటి రాకుండా చేయగలిగేది వ్యాక్సినేషన్ ఆయుర్వేదంలో వ్యాక్సినేషన్ అనేది లేదు మీకు కంపారిటివ్ స్టడీస్ చెప్పాలంటే వ్యాక్సినేషన్ ఆయుర్వేదంలో పూర్వం మనం తినే చేదు అదే వ్యాక్సినేషన్ ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇవి ఇప్పుడు అది కాదు ఇప్పుడు ఇప్పుడు దీనికి చేదు వ్యాక్సినేషన్ ఇవేం కాదు వ్యాక్సినేషన్ కూడా చెప్తున్నారు ఇప్పటికెప్పుడు డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది పాండమిక్ ఇటలీ ఇటలీ వాళ్ళు ఏమన్నారు హ్యూమన్ సెల్స్ మీద ఏంటంటే వాళ్ళు క్లెయిమ్ చేసి హ్యూమన్ సెల్స్ మీద క్లెయిమ్ చేయాలి హ్యూమన్ బాడీ మీద క్లెయిమ్ చేయలేదు వాళ్ళు జనాలు ఏంటంటే ఇమీడియట్గా పోస్ట్ చేసేయడం ఇటాలియన్ మెడిసిన్ వచ్చేసి ఇటాలియన్ వ్యాక్సిన్ వచ్చేసింది సో వేరే ఇంకా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ వచ్చింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ అవుతుంది వ్యాక్సిన్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ మీరు ఎందుకు దీని మీద పెట్టరు సోషల్ డిస్టెన్సింగ్ మీద వీటి మీద మీరు శుభ్రంగా ఉండి జాగ్రత్తగా ఉండి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే ఇప్పుడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే చాలా ఇండియా కంట్రీ ఏంటంటే చిన్నది జనాభా పెద్దది ఒకే రూమ్లో నలుగురు ఉండాల్సి వస్తుంది ఒక్కొక్కసారి సో ఇలాంటప్పుడే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి వ్యాక్సిన్ అంటారా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అది పని చేయాలి ఇవన్నీ ఏంటంటే చ దానికి చాలా పెద్ద తత్వం అది ఇప్పటికి కొన్ని వ్యాక్సిన్స్ ఏంటంటే డిసీజ్ వచ్చిన పదమూడు సంవత్సరాల తర్వాత కూడా వచ్చిన వ్యాక్సిన్స్ ఉన్నాయి కొన్ని వ్యాక్సిన్స్ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ కొన్ని వ్యాక్సిన్స్ ఫెయిల్ అయినాయి కొన్ని వ్యాక్సిన్స్ సెవెంటీ పర్సెంట్ వచ్చినాయి పూర్వం ఇప్పుడు జరిగి ఆల్రెడీ జరిగిపోయిన విషయం చెప్తున్నాను నేను ఇప్పుడు జరగబోయే దాని గురించి మనం చెప్పలేం వ్యాక్సిన్ వస్తున్న తర్వాత కూడా తెలీదు వచ్చిన తర్వాత ఎలా పని చేస్తుందో తెలియదు సో దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవడం అనేది పెద్ద అవసరం ఏం లేదు ప్రస్తుతానికి వ్యాక్సిన్తో ఏంటంటే వ్యాక్సిన్ వస్తే ఓకే వెల్ మంచిదే మెయిన్ ఏంటంటే ఎట్ ప్రజెంట్ ఏంటంటే ఎంత భయంకరంగా స్ప్రెడ్ అయినప్పుడు మనం చేయాల్సింది ఒకటే గ్యాదరింగ్స్ మానేయాలి ఎవరింట్లో వాళ్ళు ఉంటే కరోనాని కంప్లీట్గా నియంత్రించవచ్చు సో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండి గవర్నమెంట్ మీద భారం మనం తగ్గిస్తే రేపు పొద్దున ఆ భారం మన మీద పడకుండా ఉంటుంది దయచేసి అది గమనించండి డాక్టర్ గారు ప్రస్తుతం వ్యాధి నిర్ధారణకు అనేక పరీక్షలు నిర్వహిస్తున్నారు ఆయుర్వేదంలో ఏ విధమైన పరీక్షలు ఉన్నాయి పూర్వం నాడి పట్టుకుని వైద్యం చేసేవారు ఏ రోగమో చెప్పేవారు మాకు అదే ఇన్వెస్టిగేషన్స్ అప్పట్లో తర్వాత సైన్స్ అలా డెవలప్ అవుతూ వచ్చింది అంటే ఒకటి నాడీ పరిజ్ఞానం కూడా కాల కాలగర్భంలో గెలిచిపోయింది మనం మనకు తెలిసింది నాకు తెలిసి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఎన్నో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకు తెలియని ఉన్నాయి మనం ఐడెంటిఫై చేయలేని ఉన్నాయి అలాగే ఇన్వెస్టిగేషన్స్కి వచ్చేటప్పటికి మనం మోడర్న్ ఆస్పెక్ట్ మీదే ఇది అవ్వాలి ఇప్పుడు కరోనా ఉంది సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ రన్ అవుతుంది దానికి ఫస్ట్ ఏంటంటే రియల్ టైం పీసీఆర్ ప్రైమరీ అది హండ్రెడ్ పర్సెంట్ తర్వాత ర్యాపిడ్ టూ నైట్ అలా రకరకాల టెస్ట్ నెక్స్ట్ హెచ్ఆర్సీటీ స్కాన్ లంగ్లో ఇన్ఫిల్ట్రేషన్స్ ఎంత ఉన్నాయని తెలుసుకోవడానికి సో ఇందులో ఒకటి గమనించండి ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే ఇవి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటాం మనం చేయించుకున్న తర్వాత మెడిసిన్ వాడతాం అంత బాగానే ఉంది పద్నాలుగు రోజుల తర్వాత నెగిటివ్ వచ్చిందని చెప్పి కొంతమంది వెళ్ళిపోతుంటారు కొంతమంది టెస్టులు చేయించుకోరు పద్నాలుగు రోజుల తర్వాత కొందరు పద్నాలుగు రోజుల తర్వాత కూడా నెగిటివ్ రాదు వాళ్ళతోనే కొద్దిగా ప్రమాదం ఎందుకంటే ట్వంటీ వన్ డేస్ ట్వంటీ త్రీ డేస్ తర్వాత మళ్ళీ చేయించుకోవాలి వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ పాత్ర చాలా ఉంది దీంట్లో రియల్ టైం పీసీఆర్ టెస్ట్ అనేది ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ది నెంబర్ వన్ టెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అథెంటిక్ అది ఇంకా మిగతా అన్ని సెవెంటీ పర్సెంట్ కొన్ని ర్యాపిడ్ టెస్టులు ఇవన్నీ యాంటీబాడీ టెస్టులు డిపెండ్స్ ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కరు ఏంటంటే హెచ్ఆర్సీటీ మీద వెళ్తూ ఉంటారు ఆయుర్వేద విధానంలో ఏంటంటే ఏ టెస్టులు ఉండవండి ఇ ఇవే ఇవే ఇన్వెస్ట్ ఇప్పుడు ఎందుకంటే మనం మాకు సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్ ఏంటంటే అనాటమీ ఫిజియాలజీ చెప్తారు ఫిజియాలజీలో కూడా ఇవే టెస్టులు చేస్తారు షుగర్కి ఎందుకంటే వరల్డ్ అంతా ఏంటంటే కొన్ని పారామీటర్స్ మీద రన్ అవుతుంది ఒకప్పుడు ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఏంటంటే నైంటీ ఉండాలి ఇప్పుడు వన్ టెన్ అలా రీడింగ్స్ ఏంటంటే మారుతూ ఉంటాయి ప్రకృతి ఎలా మారుతుంది జనం ఎలా మారు లైఫ్ స్టైల్స్ మారుతున్నాయి వాళ్ళ పారామీటర్స్ కూడా మారిపోతున్నాను దాని ప్రకారం వైద్యం చేసుకుని వెళ్తున్నారు దాని ప్రకారం మనం వెళ్లాల్సింది ఇంకా తప్పదు